లయ ఈ లయ మీకు గుర్తుందా అనేక తెలుగు సినిమాల్లో నటించినటువంటి తెలుగు హీరోయిన్ ఈమె ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాల్లోకి రాబోతోంది అయితే ఒక్కతే కాదు ఎవరినో తీసుకొస్తోంది ఆ ఎవరు ఎవరో పూర్తిగా చూద్దాం రండి టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా మంది తక్కువగా ఉంటారు పరభాష హీరోయిన్లే ఎక్కువ అలాంటి వారు రాజమేస్తున్న టైంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి లయ పెళ్లి చేసుకున్న సినిమాలకు ఎప్పుడో వీట్కాలు పలికేసింది ఇప్పుడు మళ్లీ తరమీదకి తిరిగి వస్తోంది అమర్ అక్బర్ ఆంటీనితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడానికి సిద్ధమవుతోంది లైక్ ఇది రెండో ఇన్నింగ్స్ అయితే ఆమె కూతురు సోక్లా మొదటి ఇన్నింగ్స్ అవును లై కూతురు సోక్లా కూడా ఈ సినిమాతో టాలీవుడ్ లో చరిత్ర ఆర్టిస్ట్ గా రాబోతోంది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన భద్రం కొడక అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది లయ వేణు తొట్టంపేడి హీరోయిన్ గా వచ్చిన స్వయంవరంతో ఈమె చాలా ఫేమస్ డైరెక్టర్ తిరువిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి కథ మాటలు అందించిన సినిమా ఇది ఆ తర్వాత వరుసగా శ్రీకాంత్ జగద్బాబు అర్జున్ శివాజీ ఇలాంటి వారాందరితో అనేక సినిమాలు చేసింది విజేంద్ర వర్మ సినిమాతో బాలయ్య సరసన్ కూడా కనపడింది తెలుగుతో పాటు తమిళం కన్నడం మలయాళం సినిమాల్లో నటించింది ఆమె శివాజీ నటించినటువంటి బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలో చిన్న అతిథి పాత్ర చేసింది రవితేజ త్రిపాత్ర అభినయం చేస్తున్న అమర్ అక్బర్ ఆంతుని సినిమాతో సీనువైట్ల తెరకెస్తున్న సినిమాలో కనబడబోతోంది లయ పెళ్లైన తర్వాత అమెరికాలో సెటిల్ అయింది ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కువ భాగం అక్కడే జరుపుతూ ఉండడంతో ఈ సినిమాలో నటించడానికి ఆమె ఒప్పుకుంది మరి వేరే సినిమా అవకాశాలు వస్తే ఒప్పుకుంటుందని లేదో ఇంతకీ తెలియదు త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆమెను తీసుకురావాలని చూస్తున్నారని చాలా మంది చెప్తున్నమాట ఏదేమైనా సెకండ్ ఇన్నింగ్స్ లయకి సూపర్ హిట్ అవ్వాలని లయ యొక్క కుటుంబం ఆమె యొక్క బిడ్డ కూడా కెరీర్ బాగుండాలని లయ యొక్క కూతురు కూడా తెలుగు సినిమాలో రాణించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ లో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి